పోనీయమంటారు, ప్రివెంటివ్ కస్టడీ అంటారు, అపాయింట్మెంట్ ఏమవసరం? ఎవరు చెప్పారు మీకు? సెక్రటేరియట్ బిజినెస్ గురించి తెలుసా మీకు? అపాయింట్మెంట్ అవసరమే లేదు, ఎప్పుడైనా వాక్ ఇన్ పోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేను ప్రజెంట్ ఎంపీని, నేను హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ లో కలవదలుచుకుని ఎవరుంటే వాళ్ళని కలుస్తాను, కన్సర్న్ అథారిటీ ఎవరుంటే వాళ్ళని కలుస్తాను. ఎంఈడి సెక్రటరీ లేకపోతే సెక్రటరీ తరఫున ఆఫీస్ ఫంక్షన్ చేస్తుంది, సెక్రటరీ చేయకపోతే డిపార్ట్మెంట్ ఏమన్నా దివాలా తీసిందా? నేను ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టనీకి పోతున్నా, నేను ఎవరు ఆఫీసర్ ఉంటే వాళ్ళని కలుస్తాను, డిపార్ట్మెంట్ ఎవరుంటే వాళ్ళని వచ్చి తీసుకోమను. ఇప్పుడు మీ కమిషనర్ లేడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కమిషనర్ కలవడానికి పోతే అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఆర్ అదర్వైజ్ ఆఫీస్ లో ఉండే ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి కాగితం తీసుకుంటాడు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతాం, ఎస్హెచ్ఓ సిఐ ఉంటాడు, కంప్లైంట్ చేయడానికి పోతే సిఐ లేకపోతే ఎస్ఐ తీసుకోడా, హెడ్ కానిస్టేబుల్ తీసుకోడా? మరి సేమ్, ఇట్ ఈస్ వెరీ సిమిలర్. నేను అక్కడికి వెళ్తున్నది సమాచార హక్కు చట్టం కింద ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం కొనుగోళ్ల మీద నేను కాగితం ఇవ్వడానికి పోతున్నా, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ లో కలవడానికి. నాకు ఎనీ ఇండివిజువల్ పర్సన్ తో నాకేం పని లేదు, డిపార్ట్మెంట్ లో సమాచార హక్కు చట్టం కింద నా కాగితం ఇవ్వడానికి పోతున్నా, అందులో నేరమేముంది? నేను అపాయింట్మెంట్ అడగను, నేను వాక్ ఇన్ పోతా, అపాయింట్మెంట్ అవసరం లేదు సెక్రటేరియట్లకు పోవడానికి. ఎవరు చెప్పిండ్రు? నువ్వు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ తీసుకొని ఒకసారి చదువు, మీరు ఒకసారి చదవండి, మీరు చదివి మళ్ళీ నాతో మాట్లాడండి, లేకపోతే మీరు రిటర్న్ లో పంపండి నాకు, నేను కోర్టులో కంటెస్ట్ చేస్తాను, నాకు రిటర్న్ లో పంపండి అది. అరే నేనెందుకు ఇస్తాను ఆపుతున్నది నువ్వు నన్ను, డీసీపీ గారు, నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతలేను, మీరు నన్ను ఆపుతురు, మీరు నన్ను ఆపుతున్నందుకు ఏ రూల్ ప్రకారం సెక్రటేరియట్లకు నన్ను ఫోన్ ఇస్తలేరో, మీరు నాకు నోటీస్ ఇస్తారా, సమన్ ఏం చేస్తారో మీరు ఇవ్వండి కాగితము, ఎఫ్ఐఆర్ చేయండి, మీరు ఎఫ్ఐఆర్ చేయండి. సెక్రటేరియట్లకు పోవడానికి పర్మిషన్ అక్కర్లేదు, ఇది ఫండమెంటల్. నేను ఎంపీని ఒక డిపార్ట్మెంట్ లో ఒక అధికారిని కలవాలంటే ఆ అధికారి లేకపోతే ఆయన తరఫున ఏ అధికారి ఉన్నా కాగితం తీసుకుంటాడు. నేను ఆఫీస్ అవర్స్ లో పోతున్నా లోపలికి, ఇప్పుడు డీసీపీ గారు 151 దేనికి అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి దానికి కూడా రూల్ ఉంది, 151 సిఆర్పిసి ఉంది కదా అని చెప్పి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇంపోజ్ చేస్తామంటే కుదరదు. మీరు 151 సిఆర్పిసి కింద సెక్రటేరియట్లకు పోయే వాళ్ళని ఎట్లా రేట్ చేస్తావు, ఎట్లా చేస్తావు? మీ ఏం ఇన్పుట్ ఉంది, నీకు ఏం ఇన్పుట్ ఉంది? ఔటరింగ్ రోడ్ ఆయన దొంగతనం చేస్తే పట్టుకోవడానికి పోతే నన్ను పట్టుకుంటావా, దొంగను పట్టుకుంటావా, నన్ను పట్టుకుంటావా? ఇంకొక రోజు ఎప్పుడో చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎప్పుడు ఇంకొక రోజు ఏంది, ఎందుకు ఈ రోజు ఏమైంది? ఈ రోజు అట్లా కాదు, మళ్ళీ అట్లనే మాట్లాడతారు మీరు. అవును, ఈ రోజు నాకు వీలైందా? నేను ఈ రోజు వస్తే ముఖ్యమంత్రికి ఏం నొప్పి లేచింది, మీకేం నొప్పి లేచింది? మరి అట్లా మాట్లాడద్దు, నువ్వెట్లా మాట్లాడుతావు, నన్ను నడిబజార్లో ఎట్లా ఆపుతావు నువ్వు? అవును, మీరు బీయింగ్ డీజీపీ, బీయింగ్ ఎంపీ, నీ డీజీపీ కంటే ప్రోటోకాల్ వైజ్ నేను ఎక్కువ, నీకు తెలుసా సంగతి? మరి సెక్రటేరియట్లకు పోయి కట్టుకునేది ఏంది మీరు? సెక్రటేరియట్లకు వెళ్ళి నేను ఒక కాగితం ఇవ్వడాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు? ఎట్లా? అరే ఈ రోజు ఎందుకు రావద్దు, వేరే రోజు ఎందుకు రావాలి, నాకు అర్థం కాలేదు మీ లాజిక్ ఏంది? ఏంది మీడియా, మీడియా పెట్టాలంటే నాకు గాంధీ భవన్ లేదా? అవును, మీ డిపార్ట్మెంట్ మీ డీసీపీని అండి లోపలికి తీసుకుపోమని ఉన్నాను, ఏడికి పోతున్నా ఆడికి పోయి వస్తా కదా. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఉంటే మీరే తీసుకొని పోండి అక్కడికి. అరే మళ్ళీ అపాయింట్మెంట్ అంటూ డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ లో నేనెందుకు కూర్చుంటాండి? నేను సెక్రటేరియట్కి ఎట్లా దాచుకున్నా? ఇప్పుడు సెక్రటేరియట్ బాస్ ఇచ్చే బాధ్యత మీది కాదు, సెక్రటేరియట్లకు అనుమతి ఇవ్వాలన్నా అనుమతి ఇవ్వకూడదా డిసైడ్ చేసేది డీసీపీ కాదు, పోలీస్ కమిషనర్ కాదు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అక్కడ సెక్రటేరియట్ ఏదైతే సెక్యూరిటీ ఉందో అది కూడా మీ చేతిలో లేదు, దానికి సపరేట్ వింగ్ ఉంది, దానికి సపరేట్ వింగ్ ఉంది అంటున్నా. ఏం అడిగిండు?
అపాయింట్మెంట్ అడగలేదు నేను వస్తున్నా నో అపాయింట్మెంట్ ఎంత కడతారని మా బ్రదర్ గారు మా పిఏని అడిగింది నేను సెక్రటరీకి వస్తున్నామని ఇంటిమేట్ చేశాము మేము ఇంటిమేట్ చేశాం పర్మిషన్ అక్కర్లేదు ఐ నీడ్ నాట్ టు టేక్ ఎనీ పర్మిషన్ अनुमति अभी रीजन चपंडी सेक्रेटरियट ऑलरेडी मंत्री संतका मुख्यमंत्री संतकम निे सेक्रेटरियट पे स्पष्ट प्रभुत्म प्रकटी నేను ఇవాల ఒక అధికారిని కలవడానికి ఆర్టీఐ కింద ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద నేను ఒక పేపర్ ఇవ్వడానికి వెళ్తున్నా లోపటికి ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకునే దాని మీద సమాచార హక్కు చట్టం కూడా దాని ప్రకారం అడుగొద్దని అడుకోనికే మీకు ఎవరు అధికారం ఇచ్చారు అంటున్నా నేను ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు డిక్టేట్ చేయలేరు డీసీపీ గారు నేను ఏం చేయాలో మీరు డిక్టేట్ చేయలేరు ఇదేమన్న ఫామ్ హౌస్ నుంచి పరిపాలన ఏడ కూర్చొని నడుకోవచ్చని నేను ప్రత్యక్షంగా అధికారిని కలిసి నేను ఇవ్వాలనుకుంటున్నా మీకున్న అభ్యంతరం ఏంది మీకున్న అభ్యంతరం ఏంది మీకు వచ్చిన నష్టం ఏంది చెప్పండి మీ ఆఫీస్ ఎక్కడ ఉంది అసెంబ్లీ పక్కన సెంటర్ ఎక్కడ డీసీపీ ఆఫీస్ ఉంది అసెంబ్లీ ఎదురుగానే ఉంది అసలు నాకు అర్థం కాలే మరి మీకు ఎవరు అంటే నాకు అర్థం కాలే అడగండి మీరు ఎమ్యూడిని అడిగి చెప్పండి ఎందుకంటే వెయిట్ చేస్తా ఎందుకే చెప్తారంట మా ఆఫీస్ లో